రాముడు ఇదిగో తీసుకోయ్యా. అమ్మా బిచ్చమేతా లేదా బిచ్చ వడుకోవడానికి పాపా, రోజు ఇదో పని అయిపోయింది నీకు. నోరేళ్ళు సల్లగా ఉండాలి బాబు. ఉంటాను, నా జానక్ కోసం నూరేళ్ళు బతికుంటాను. జానకి జానకి ఇలా రా, పొద్దుకోకేదాకా ఆటలేనా? చీకటి పడగానే ఇంటికి రావాలని తెలీదు పదా. అమ్మాయి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది, మా అబ్బాయికి నచ్చింది, మరి మీ అమ్మాయికో? రుద్రయ్య గారు, మీ అమ్మాయిని కూడా కనుక్కోండి. ఒక్క నిమిషం. ఏమ్మా అబ్బాయి నీకు నచ్చాడా? అసలు కన్నెత్తి చూస్తేగా బాబాయ్. ఒక్కసారి చూడమ్మా. మీరు చూశారుగా నాన్న, చేసుకునేది నువ్వమ్మా, చేస్తున్నది మా నాన్న. నాన్న ఈ నాన్న మీద నీకెంత నమ్మకం తల్లి? మీలో నాన్ననే కాదు నాన్న, చిన్నతనం నుంచి అమ్మని కూడా చూస్తున్నాను. మా అమ్మాయికి సమ్మతమే. శుభం. ఇక లాంఛనాలు అవి ఏమిస్తారో ఏమిటో ఆ విషయాలు కూడా మాట్లాడుకుంటే సరి. ఆడపిల్లని అయితే కన్నాను గాని ఐశ్వర్యాన్ని కనలేదమ్మా. నా తాహతకు తగ్గట్టు ఏ లోపము రానివ్వను. అలాగే అన్నయ్య గారు, ఆదిలక్ష్మి లాంటి కోడలు మా ఇంట్లో అడుగు పెట్టబోతుంటే ఏం తెస్తావు ఏమిస్తావు అని అడుగుతావా ఏమిటి? అమ్మాయి ఎంత త్వరగా మా ఇంటికి వస్తే మాకంత సంతోషం. తాళి కట్టాడుగా, ఒక్కసారి మీ ఆయన మొహం చూడవి. ఏం పిల్లు ఇంత సిగ్గైతే ఎలా? ఒరే ఈ శుభ సమయంలో నాదో సలహా ఏమిటంటే, మన వాడి పెళ్లి కారణంగా ఇంత దూరం వచ్చాం గనక అందరం కలిసి ఒక్కసారి అంతర్వేదిని కూడా దర్శించి వస్తే బాగుంటుందర్రా, ఏమంటారు? బాగుంటుంది. అందరం అంటే పెళ్లి కొడుకుతో సహానా? ఆహా ఏమండో జానక్ గారు, ఓసారి ఇలా వస్తారా? చూడండి జానక్ గారు, మీ వారితో కలిసి మేమంతా అంతర్వేది వెళ్ళాలనుకుంటున్నాం. మీరేం కంగారు పడక్కర్లేదు, సాయంత్రానికి మీ వారిని పూల్లో పెట్టి తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం, ఏమంటారు? దాందేముంది బాబు, సరదాగా వెళ్ళదండి. ఓకే బయలుదేరండిరా. ఇప్పుడైనా కన్నెత్తి కాస్త మీ ఆయన్ని చూడవి చూడవే. వీడి కాళ్ళు గడప దాటనుంటున్నాయిరా. చూడమన్నప్పుడు చూడవు. ఏ రాత్రికి ఒకేసారి తనివి తీరా చూసుకుందు గాన్లే. పోక దగ్గర నిజంగా నా గీత రాదురా, పర్లేదు దగ్గర. ఏమిటి బాబు,
ఏమైంది? మేమందరం ఏటికి స్నానానికి వెళ్ళామండి. స్నానం చేస్తుండగా మీ అల్లుడు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడండి. ఎంత వెతికినా వాడి శవం కూడా మాకు దొరకలేదండి. ఇక్కడ కూర ఎంత దూరం ఉందండి? అదిగో కనబడుతుంది నాలుగో మాల రాయి, దానికి మూడు రాళ్ళు అవుతుంది. గాలి గోపురం ఉందా? అవును, అదే మా ఊరా. థ్యాంక్స్ అండి, గుడ్ నైట్. శివుధాయిను కోరై శంకర, దిక్కు మొక్కు లేని వాణ్ణి, తెగిపోయిన గాలి పటాన్ని నాకేదనా దారి చూపించు. దిగిరా స్వామి. ఎవరయ్యా నువ్వు? 24 గంటలు గుళ్ళో పడి ఉంటే నాకే దిక్కు లేదు? నిన్ను దేవుడు క్రిందికి దిగొచ్చి కాపాడతాడా? పోపో పైకెళ్ళి మొర పెట్టుకో, కాసేపు ఉంటే దేవుడిని మీ ఇంటికి రమ్మనిట్టున్నావే. దద్దోజనందిని ఏమన్నా అంటాడు. నా బాధ ఆయనకేం తెలుసు స్వామి, రాత్రంతా తిండి లేదు, నా కాళ్ళు పీకేస్తున్నాయి, నేను పైకి ఎక్కలేను. నువ్వే దిక్కు. ఆహా, ఎంత దయమయుడు స్వామి, అడిగి అడగగానే వరమిచ్చావు. నువ్వు నాలాంటి దారివేనా? కాదు, మా మామ చేయిదారి పడింది. చేయిదారి పడ్డం ఏంటండి? ఎవరన్నా కాలు జారి పడతారు గానీ? అది కాదండి, ఈ రూపాయి బిళ్ళ మా మామ చేయిదారి పడింది. ఏమే రూపాయి బిళ్ళ దొరికిందా? ఆ దొరికింది, వస్తున్నా. భగవంతుడా, ఇవాళ కూడా శివరాత్రేనా? ఇంకా ఏ శివరాత్రి అండి, నవరాత్రులు రాబోతుంటే. ఏమండి, కనీసం మీకు ఇచ్చినందుకన్నా అందులో సగం ఇవ్వకూడదా? మగాళ్ళు సగం తీసుకోరు, ఇస్తారు. వినాయక, ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా ఊరూరు తిరిగినా దొరకలేదు. చివరికి ఈ ఊళ్ళో రేషన్ షాపులు ఇప్పించావు. ఈ ఊరికి నాకు ఏ రుణానుబంధము? అక్కడ
పూజార్లు రెడీగానే ఉన్నాం, మన దేవుడే రాలేదు ఇంకా. నమస్కారం గురు. పాదుకలు, మహాప్రసాద్, మహాప్రసాద్. చెప్పు రేగంపు. నువ్వు పొట్టు చూస్తూ ఉండమ్మా, నేను మామూలు తగలే చూస్తాను. నా మామూలు వేసావు బాబు. రావాలే రావాలే. ఎలా ఉన్నా ఈ రోజు వసూళ్ళు? వసూళ్ళు ఏంటి గురు, మన మామూళ్ళు. 7 కోట్ల వాడు ఉండి ఏనాడన్నా తగ్గుతుందేమో, కానీ మనం ఉండి తగ్గితే కలియుగం క్లోజ్ అన్నమాట. ఆ కాగితమే విట్రా, ఈ మధ్య మన గవర్నమెంట్ వాళ్ళు తెల్ల నోట్ల చేస్తున్నారా? ఏ ఇలా ఎవరా కాగితం? నువ్వు ఒక మగాడి, నీది ఒక జన్మేన. చీ, ఎవడ్రా ఈ చీటీ రాసింది? తెలీదు గురు. నీకు తెలీదు? తెలీదు? నీ కళ్ళేం కాకులు పొడిచినయ్యా, ఇందుకైనట్రా మిమ్మల్ని నేను మేపుతున్నా. రాసిండవర్రా నువ్వేనా? నేను కాదు బాబు, నేను కాదు. దేవుడు సాధ్యం నాకేం తెలియదు. మధ్యలో దేవుడి ఇది నీ పని? నాకే తెలియదు బాబు, నాకే తెలియదు. నువ్వు రాసావా? లేదు బాబు, నాకు తెలియదు బాబు. బాబు, దాన్ని ఎందుకంటే అలా కొడతారు? ఇక్కడ మిమ్మల్ని ఎదిరించి రాసే ధైర్యం ఎవరికి? అయినా అందులో ఏం రాసి ఉంది బాబు? అదంతా నీకు అనవసరం రా, అడిగిన దానికి జవాబు చెప్పరా ముసల్లా. అది రాసింది నేను. నువ్వు రాసా? నేనే రాశాను, బుద్ధి రావాలి. ఒక ఆడగాడిదికి నన్ను ఎదిరించే ధైర్యమా? అవును, ఇక్కడ ఏ మగగాడిదికి ధైర్యం లేదు కాబట్టి ఆడదాన్ని నేను ధైర్యం చేశాను. పదవే, నీ పొగ నడుస్తాను. ఊరికే కాదే, గొంతు పిసికవతల పారేస్తాను. ఏది పారేచుదా? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఆ చీటీ రాసినప్పుడే అనుకున్నారు నువ్వు చేయి దాటిపోయావని. అంతా ఈ ముసలిచ్చిన చను, నువ్వు ఇట్టా తయారయ్యావు. అదేం చేసిందిరా ఇప్పుడు? అసలు దీన్ని సంతకం ఎవరెళ్ళమన్నారు? మన పరువేం గారు. పరువా? అది ఎప్పుడో సంతకెక్కింది నీ వల్ల. ఎవరి వల్ల? నా వల్ల. నా వల్లే తలదాచుకోవడానికి ఇల్లు, 2 పూట్ల తినడానికి ఇంత తిండి దొరుకుతోందే మీకు? ఏదో తోడబుట్టింది కదా, అమ్మా అబ్బా లేంది కదా అని దీనికి, రేపో మాపో చావబోయేది కదా అని నీకు, తిండెట్టి పోషిస్తున్నందుకు నన్నే అంటారా మీరు? ఉండే ఉండే పస్తులు పడి తస్తారు. నీ పాపిష్టి కూడా తినడం కన్నా పస్తులు పడి చావడం మేలు. ఏమన్నావే? నాది పాపిష్టి కూడా కాక మహా న్యాయంగా ధర్మంగా సంపాదిస్తున్నావా? మేడలు మిద్దులు కట్టి కార్లలో తిరిగే వాళ్ళందరూ న్యాయంగా సంపాదిస్తున్నారా? ధర్మంగా న్యాయంగా అడిగితే పెట్టదే లోకం, తంతే పెడుతుంది. ఇప్పుడు నా చెప్పులకి దండం పెట్టే వాళ్ళంతా నేను తలంచితే అదే చెప్పులతో కొడతారు. అసలు ఇదంతా దేనికోసం చేస్తున్నానే? నీకోసం. నీకు ఒక మంచి సంబంధం చూసి జామ్ జామ్ అని ఊరంతా ఓహో అనేలా పెళ్లి చేయాలని. నువ్వు ఇలా సంపాదించి నాకెంత గొప్ప సంబంధం తెచ్చినా
సచ్చినా చేసుకోను. అసలు నీ పేరు ప్రతిష్ట విన్న తర్వాత ఇంకా దాన్ని ఎవడు చేసుకోవడానికి వస్తాడరా? డబ్బే డబ్బు, డబ్బు పారేస్తే బ్రహ్మదేవుడు చేసుకుంటాడు, వాణ్ణి పుట్టించిన దేవుడు చేసుకుంటాడే. పో మంచి నిలబట్ర, అరిచరిచి గొంతారిపోయింది. పో బాబాయ్. ఎవరు? జానక. ఏంటమ్మా? మా నాన్నగారు కనిపించారా? లేదమ్మా. రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతున్నారు? మీలాంటి మంచి వాళ్ళు మనసున్న వాళ్ళు ఉంటారని, నాకు తలదాచుకోవడానికి ఏమాత్రమైనా నీడ దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదండి. ఏమిటినైనా అలా చూస్తున్నావు? మా అమ్మాయి జానకి, ఈ అబ్బాయి మన ఊళ్ళో రేషన్ షాప్ లో పనిచేస్తున్నాడు. ఊరంతా తిరిగినా ఉండటానికి చోటు దొరక్క అవస్థపడుతున్నాడు. పాపం, ఇతనికి వెనక ముందు ఎవరూ లేరటమ్మా. మనలాంటి వాడి మన ముందుగది ఖాళీయే కదా, అది అద్దెకిద్దామని నువ్వేమంటావమ్మా? మీ ఇష్టం నాన్నా. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. అద్దె 5 రూపాయలు. అంతేనా? పర్వాలేదండి, ఒక నెల అద్దె అడ్వాన్స్. అడ్వాన్సా? దాంతే ఉందండి. ఏమండి, మీరేమి అనుకోరంటే ప్రస్తుతం నా దగ్గర 3 ముప్పావలే ఉంది, మిగతా రూపాయి పావలా జీతం రాగానే ఇచ్చేస్తానండి. సార్ ప్లీజ్, నా మాట నమ్మండి, కావాలంటే నేను ఎలాంటి వాడినో మా ఊరు వెళ్ళి అడిగి చూడండి. భలే వాడివాయ్, ఇది మీ ఊరు వెళ్ళడానికి సరిపోతుందా? రారా గచ్చుదు కానీ.